స్వచ్ఛంగా అంటే క్లీన్గా, క్లీన్గా కట్టడాలు క్లీన్గా చేయటమే సేవ. అర్థమైందా? స్వచ్ఛమే సేవ. ఇందాక మా యువగా చెప్పినట్టు సేవ సంస్థలు సేవా కార్యక్రమాలు అనేది రక్తదానం చేశాం అదొక సేవ, అన్నదానం చేశాం అదొక సేవ, ఇంకేదన్నా డబ్బు దానం చేస్తాం, వస్త్ర దానం చేస్తాం, రకరకాల సేవలు ఉంటాయి. అన్ని సేవల కన్నా మన రక్తదానం చేత ప్రయాణం చేస్తే అన్ని దానాల కన్నా రక్తదానం విన్న అని చెప్పాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో అంటే సుమారుగా ఎన్నో సంవత్సరాలు పోరాటం వచ్చింది, వచ్చేది 70 ఏళ్ళు ఇది. 100 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు తెలుసా? 100 సంవత్సరాల క్రితం వాడ మాడల పదాల బట్టి ఆ గుజ్జుల బట్టి రోడ్ల బట్టి తిరుగుతూ ఉంటే ఆయనకు అనిపించింది ఈ అపరిశుభ్రత, ఈ మరుగుదొడ్డు బహిరంగంగా మల విసర్జన కంపుగతుల పదాలు చూసి ఆయన ఏమన్నాడు, స్వాతంత్రం వెళ్ళిపోడు ముందు పారిశుద్ధ్యం ముందు, స్వాతంత్రం వద్దులే కాదు స్వాతంత్రం కన్నా పారిశుద్ధ్యం నిన్న. అంటే 100 సంవత్సరాల క్రితం మన మహాత్మా గాంధీ గారు చెప్పిన దాన్ని ఈ రోజుకి కూడా మనం 100% అమలు పొందలేకపోతున్నాం. అవునా కాదా? ఇప్పటికీ మనకు మరుగుదొడ్డు లేని ఇళ్ళు ఉన్నాయంటే చాలా సిగ్గుచేదు. ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తున్నా సరే మరుగుదొడ్డు లేని ఇళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత స్వచ్ఛత అంటే రెండు రకాలు, ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత. ఓకేనా? అంటే వ్యక్తిగతం అంటే ఏంటి? మనం చేతులు బాగా కడుక్కోవడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేయడం, బాగా నీట్గా ఉండటం, మన వ్యక్తిగతంగా మరుగుదొడ్డు ఉపయోగించుకోవడం అది వ్యక్తిగతం. సామాజిక పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇళ్ళే కాకుండా బజార్లు కాలువలు ఆ చుట్టుపక్కల స్థలాలు కాలేదు, మీ కాలు ఒక్కటే మీ శుభ్రంగా ఉండే కొలదు, మీ కాలు చుట్టూ ఉండే ప్రాంతం కూడా నా యజతిథులంతా మీ అప్పుల గారు ప్లేస్ మొత్తం ఫిజియస్ మీరేనా హైస్కూల్ చేశారు అక్కడ ఎంత చాలా నీట్గా ఉంది. అదేనా అక్కడ కొంచెం దోమలు ఎవరు చూస్తాయి ఎవరు కొడతాయి? మీకే కొడతాయి. కాబట్టి మనతో పాటుగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన పని మన మీద ఉంది. అయితే మీ పిల్లలుగా మీకెందుకు చెప్తున్నాము అంటే ప్రతి ఒక్కటి కూడా ఊరుకు ఉపయోగించుకోండి, ఎయిడ్స్ ఇట్లా వస్తుంది, మరి చేతులు బాగా కడుక్కోవాలి, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వము మీ ద్వారా ర్యాలీలు పెట్టి చెప్తుంది. అవునా కదా? మీ దీనికే కాదు ఎన్నో వాటికి మిమ్మల్ని ఎదుర్కొని ముందంతా తిప్పి చెప్తున్నాము. ఏంటంటే మీ ద్వారా తల్లిదండ్రులు తెలుస్తుంది, గ్రామస్తులు తెలుస్తుంది, ప్రతి ఒక్కరు ఏం చెప్తారు చెప్పినట్టయ్యా ఎవరు నాకు అందరూ అంటున్నారు అన్నమాట. క్లీన్ ఉండాలి అంటారు, ఎక్కడ చెత్త కనపడుతుంది లేకపోతే చెత్త కనిపిస్తుంది ఎవరు చెప్పినా సరే ఎవరు పెట్టే వాళ్ళు రోడ్లు వేస్తున్నారంటారు, అందరూ వేయకపోతే రోడ్లు వేసుకుంటుంది. కాబట్టి చెప్పే మాటలకు చేసేదానికి తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. ఇప్పుడు మన పాముల్లో ఎక్కడ పెట్టిన చెత్త 30,000 మంది జనాభా, ఎన్నో వెహికల్సు, ఇంతమందికి 30 మంది పంచాయతీ సిబ్బంది తీయలేదు కదా. కాబట్టి ఎందుకు పెట్టాడంటే నరేంద్ర మోడీ గారు, మీరందరూ కూడా పాల్గొనాలి, తల్లిదండ్రులు పాల్గొనాలి, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనాలి, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొనాలి, అవకలిత అయ్యవాళ్ళు పాల్గొనాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛంద సేవ అంటే ప్రతిరోజు పంచాయతీ సిబ్బందే కాకుండా మీరు కూడా మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి అని చెప్పేదానికి నరేంద్ర మోడీ గారు మనకు తెలియజేసిన విషయం. అదే మన ప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఏమన్నారు, ఆరోగ్యం ఆనందం ఆర్థికం. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి. ఎలా వస్తుంది ఆరోగ్యం? మనకు దోమలు కొట్టి టైఫాయిడ్ రాకుండా జ్వరాలు తగలకుండా ప్లేసెస్ పడిపోకుండా
ప్రెస్ రిలీజ్ పెట్టి మన ప్రెస్ రిలీజ్ చేస్తాం.